హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లి తెరపై ఎంట్రీ ఇస్తూ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందీ వర్షన్లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం దక్షిణాదికి విస్తరిస్తున్నారు. తమిళంలో హోస్ట్గా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తుండగా తెలుగులో ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్కు వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లను తాజాగా స్టార్ మా టెలివిజన్ ఛానల్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహ, రంభ, మంచులక్ష్మి తదితరుల పేర్లు వెల్లడించారు. ఈ తారుల పేర్లు బయటకు రావడంతో బిగ్ బాస్ తెలుగు వర్షన్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో పోసాని కృష్ణమూర్తి ప్రత్యేక శైలి. మాటల రచయితగా పరిశ్రమలోకి వచ్చిన పోసాని ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో పాపులర్ అనే ముద్ర ఉంది. టెలివిజన్ రంగంలో జీ ఛానల్లో బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో హోస్ట్ గా కూడా ఉన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నారనే అంశంతో ఆయన బిగ్ బాస్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. బిగ్ బాస్ లో మరో పార్టిసిపెంట్ సినీ నటి సదా దక్షిణాదిలో సక్సెస్ఫుల్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఈటీవీలో డి అనే డాన్స్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె కుదుర్చుకున్న 4 సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. తెలుగు చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్ గా రాణించిన స్నేహ కూడా బిగ్ బాస్ లో పాల్గొనున్నారు. ఆమె నటించిన చిత్రాలు దక్షిణాదిలో చాలా సక్సెస్ గా నిలిచాయి. పలు భాషల్లో అగ్ర హీరోల సరసన ఆమె నటించిన ఘనత ఉంది. స్నేహ పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక బిగ్ బాస్ లో పాల్గొనే అగ్రతారల్లో రంభ ఒకరు కావడం మరో విశేషం. యమదొంగ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకమైన పాటలో కూడా నర్తించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రంభ ఒకరు. రంభ గ్లామర్ బిగ్ బాస్ కు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. టాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీల స్టేటస్ ఉన్న యాంకర్లలో మంచులక్ష్మి ఒకరు. సినీ నటిగా, యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలు. బిగ్ బాస్ లో మంచులక్ష్మి పాల్గొనడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మంచులక్ష్మితో పాటు గ్లామర్ ఉన్న స్టార్లు పాల్గొనడం ద్వారా బిగ్ బాస్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో 15వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. దాదాపు 70 రోజులు పెద్ద భవనంలో కలిసి ఉంటారు. ఈ భవనం చుట్టూ 70 కెమెరాలు అమర్చుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.